హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి పండుగ రోజు బ్లాగ్ అనమాట, భోగి రోజుకి నెక్స్ట్ డే బ్లాగ్. ఇక్కడ వచ్చేసి పొద్దున్న అమ్మ వచ్చేసి చికెన్ క్లీన్ చేస్తుంది. చికెన్ తీసుకొచ్చామన్నమాట, చికెన్ క్లీన్ చేస్తుంది అనమాట. చికెన్ని ఇలా ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందని క్లీన్ చేసేస్తుంది. మాకు పొద్దున్నే వాటర్ వచ్చేస్తాయి, చాలా ఫ్రెష్గా చాలాసేపు వస్తాయి అనమాట. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అస్సలు వెదర్ బాగాలేదు ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. వర్షాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల అసలు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉందన్నమాట, అంత చల్లగా ఉంది. ఈ టైంలోనే ఎక్కువ జలుబులు దగ్గులు ఎక్కువగా వస్తాయన్నమాట. పిల్లలకైనా పెద్దలకైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా వచ్చేసి పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి అమ్మ మొత్తం కట్ చేసేస్తుంది అన్నమాట చికెన్ని. ఇంకా ఇద్దరం చెరొక పని చేసేసుకుంటున్నామన్నమాట. ఇక్కడ ఆరుద్యపాప ఆద్యపాప వచ్చేసి ఏదో కావాలని అడుగుతున్నారు. అంతలోపే మా పెద్దనాన్న ఫోన్ చేశాడనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాము. చెప్తున్నారు పండుగ రోజు ఏం తెచ్చుకున్నారు అవన్నీ అడుగుతున్నారు. రోజు ఫోన్ చేస్తాడు ఫ్రెండ్, చాలా కేర్ అనమాట. డైలీ ఫోన్ చేస్తాడు, డైలీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని బాగా అడుగుతాడనమాట. తను ఒక్కడే, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళు, మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు రోజు ఫోన్ చేసి మాట్లాడతారు. భలే అనిపిస్తుంది అలా మాట్లాడితే, బాగా మాట్లాడతాడు అనమాట మా పెద్దనాన్న. ఇక్కడ వచ్చేసి అమ్మ మొత్తం క్లీన్ చేసేస్తుంది, తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట కర్రీలోకి అండ్ రైస్లోకి. ఆరాధ్య పాప లేచింది, కొంచెం చిరాకులో ఉందన్నమాట. తను కొంచెం తినిపించేసేస్తాను, పాలల్లో బిస్కెట్స్ అవి వేసి తినిపించేశారనమాట. లైట్గా ఎప్పుడన్నా ఒకసారి వేస్తూ ఉంటాను అలా. ఇక్కడ అమ్మ పని చేసుకుంటూ ఉంది. ఇక తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానమాట నేను వండడం కోసమని. ఎప్పుడు చికెన్ కర్రీ వండినా నేనే వండుతానమాట, ఎక్కువగా ఎక్కువసార్లు వండుతాను ఎవరింటి దగ్గర అయినా సరే, అంటే అమ్మ చెల్లి నేను మా ఇంటి దగ్గర ఈ 3 హౌస్లలో ఎక్కువగా నేనే వండుతూ ఉంటానమాట. నాకు ఇంట్రెస్ట్ వంట చేయడం అంటే కొంచెం, ఎప్పుడు నేను హెల్తీగా నాకు ఓపిక ఉంటే ఖచ్చితంగా నేనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను, ఎవరి మీద డిపెండ్ కాననమాట. ఇక్కడ కొత్తిమీర అవి తీసుకొచ్చారనమాట, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఇది 10 రూపీస్ అంట, చాలా ఇలాంటివి ఒక 2 కట్టలు వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది, ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగుంది. అదే సిటీలో అయితే ఇది 20 రూపీస్కి అలా అమ్ముతారు ఒక కట్ట వచ్చేసి, చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. పండు కూడా కొంచెం మనకి దొరకనప్పుడు అవి ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు ఉంటారనమాట. ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ వల్ల అవన్నీ వేసుకొని అమ్ముతారు. కానీ విలేజ్లో ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్, భలే అనిపిస్తుంది. అన్నీ ఫ్రెష్గా ఉంటాయన్నమాట, మిల్క్ అయినా వెజిటేబుల్స్ అయినా చాలా బాగుంటాయి. ఎక్కువ వెజిటేబుల్స్ కొనుక్కోరు వాళ్ళు, ఇంట్లో పండినవి తింటూ ఉంటారు, అడ్జస్ట్ అయిపోతారనమాట. మనకి సిటీలో అయితే వెజిటేబుల్స్ లేకుండా ఉండలేము, చాలా ఇబ్బంది అనమాట. కంపల్సరీగా కొనుక్కోవాలి, ప్రతిదీ లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండదన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే షాప్స్ అసలు దగ్గర ఉండవు, అసలు షాపే ఉండదన్నమాట. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ అలా వెళ్తే షాప్ ఉంటుంది, ఏదైనా చిన్న అగ్గి పెట్టి కొనాలన్నా అక్కడికే వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. అంత ఫెసిలిటీస్ ఉండవు, చాలా ఇబ్బంది. ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడు మనకి రెయిన్స్ అలా పడే సీజన్ అయితే ఇంకా ఇబ్బంది అనమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ బాగా అనిపిస్తుంది, చూసారు కదా ఇక్కడ కొత్తిమీర అంతా కట్ చేశాను, ఫ్రెష్గా ఇలా తురుముతున్నాను అనమాట. కడిగేసి ఈ విధంగా తురుము పెట్టుకుంటున్నాను, రైస్లోకి అదేవిధంగా కర్రీలోకి వేసుకోవచ్చు అని కర్రీ కూడా పెట్టేశాను అనమాట. చికెన్ వండేస్తున్నాను, ఆ వీడియో అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను అనమాట. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఒకే దాంట్లో పెట్టేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లెంది అయిపోతుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కష్టం అనమాట. ఇక్కడ విలేజ్కి వచ్చిన దగ్గర నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు ఫ్రీడమ్ ఉండట్లేదు, ఎవరో ఒకరు మాట్లాడుతూనే అరుస్తూనే ఉంటారు పిల్లలు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఇంకా సిటీకి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. ఇక్కడ రెస్ట్ తీసుకుందామని, అంటే రెస్ట్ కోసం ఉంటుంది, ఎడిటింగ్ చేయడానికి కోసం ఉంటుంది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు ఫ్రెండ్స్. సిటీకి వెళ్తే ఇంకా బిజీ పిల్లలతోటి, అప్పుడేమో టైం కుదరదు. ఇప్పుడు టైం ఉన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పుదీనా తెచ్చాను కదా నేను సిటీ నుంచి వచ్చేటప్పుడు, ఈ వెజిటేబుల్స్ అలానే పుదీనా కూడా తీసుకొచ్చాను అనమాట. అవి కొంచెం పాడైపోయింది, ఫ్రెష్గా ఉంది, తీసేసి వాష్ చేసి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి బగారా అన్నం కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట పక్కన, ఇంకా ఈజీగా వండేయచ్చు అని. మా ఆరాధ్య బేబీ వచ్చేసి నా దగ్గరకు వచ్చి ఇలా పడేసుకుందనమాట, తను ఏదో తింటుంది చక్కగా. చూసారు కదా
దాన్ని ఎప్పుడు బొట్టు ఉంచుకోదు, కాటుక పెడితేనే ఉంచుకుంటుంది అనమాట. మిగతా స్టిక్కర్స్ వేటిని ఉంచుకోదు, వాటిని పీకేసి లాగేసి తింటూనే ఉంటుంది అనమాట. నేను అందుకే అందులో కెమికల్స్ అవి ఉంటాయని భయం వేసి స్టిక్కర్స్ కూడా పెట్టుకోవడం మానేసాను అనమాట. ఎప్పుడన్నా పెట్టుకుంటూ ఉంటాను తీలకం. తను నా ఫేస్కి ఒట్టు కనిపిస్తే కథం, దాన్ని పీకే వరకు దాని ఎమ్మటే పడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ కర్రీస్ అవన్నీ వండడం అయిపోయిన తర్వాత ఇక క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసిస్తున్నాను, మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు. మేము వచ్చిన దగ్గర నుంచి ఈ రూమ్లోనే పడుకోవడం అవుతుంది. ఇక మేము లేట్గా లేస్తాం కాబట్టి ఇక క్లీన్ చేయడం అవ్వలేదు. ముందు హాల్లో పడుకుంటే కొంచెం వాళ్ళు పాలు పిండడం కోసం ఫోర్కే లేస్తూ ఉంటారు, అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుందని. ఇక మేము అందరం కలిసి ఈ రూమ్లో కింద బెడ్ వేసుకొని పడుకుంటాం అనమాట. ఇంకా అదేవిధంగా హాల్ కూడా క్లీన్ చేస్తాను. నాకు నీట్గా ఇల్లు ఉండకపోతే ఏదోలా ఉంటుందన్నమాట. ఫుడ్ కూడా సరిగ్గా తినబుద్ది కాదు. నీట్గా ఇల్లు లేకపోతే కంపల్సరిగా నేను ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా తినాలనిపిస్తుంది అనమాట. అదొక పిచ్చి నాకు. ఎక్కువ క్లీన్గా ఉండాలి ఇల్లు అని ఒక ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్. ఎవరు వచ్చినా మన ఇంటికి రాకుండా నేను మాత్రం ఖచ్చితంగా ఇల్లు అనేది క్లీన్గా పెట్టుకుంటాను. కొందరు ఎవరైనా వస్తేనే వాళ్ళు వస్తున్నారని క్లీన్ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం అలా కాదనమాట. నా కళ్ళకి ఖచ్చితంగా అది క్లీన్గా కనపడాలి. అప్పటి వరకు నేను సర్దుతూనే ఉంటానమాట. ఏదైనా అంతే క్లీన్గా ఉంచుకుంటాను. కిచెన్ అయినా, హాల్ అయినా, బెడ్రూమ్ అయినా అలా చిందరవందరగా పడాయి అనమాట. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చిందరవందర చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి పిల్లలు మా ఇంటి దగ్గర అయితే, సిటీలో అయితే పిల్లలు అసలు చేయనివ్వరు. ఇక్కడైతే మంచిగా టైం ఉంటే ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారనమాట. ఖాళీ కూర్చోవడం అంతగా ఇష్టం ఉండదు. ఇక ఖాళీ కూర్చుంటే ఎప్పుడైనా ఎడిటింగ్, ఫేస్బుక్ అవి ఇవి తక్కువ అనమాట నేను చూడడం. టీవీ చూడక కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంటే జస్ట్ పిల్లలు చూస్తుంటే జస్ట్ అలా చూడడం తప్ప నాకు ఇంట్రెస్ట్గా నేను ఇది చూడాలని చూడక చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. ఇందులో టీవీ కూడా పాడైపోయింది మాది. ఇక టీవీ కూడా ఉండదన్నమాట. ఇదే పెద్ద టీవీలు, ఈ రెండే మా ఆరాధ్య ఆది బేబీ పెద్ద టీవీలు అనమాట. వాళ్ళతోటే టైం అనేది ఈజీగా గడిచిపోతుంది. ఇక మా వారు ఉంటే టైమే తెలీదు. తను ఇక బిజీ బిజీగా బయటకు వెళ్ళడం, అటు ఇటు వెళ్తూ ఉంటాము తను ఇంటికాడ ఉన్నప్పుడు. ఇక అంతే ఫ్రెండ్స్, మా టైం అనేది అలా ఉంటుంది సిటీలో. ఇక్కడ విలేజ్లో వచ్చేసి ఇలా అనమాట. నేను వచ్చేసి 9 డేస్ అవుతుంది కానీ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మళ్ళీ అక్కడ అడ్జస్ట్ కావడం కోసం పిల్లలు చక్కగా ఆడుకున్నారనమాట ఉన్నన్ని రోజులు. ఇక్కడ చూసారు కదా, చక్కగా నీట్గా సర్దేసుకున్నాము ఇల్లుని. ఇక రైస్ పెడదామని ఇక ఆయిల్ అవన్నీ తీస్తున్నాను అనమాట. కర్రీ చేయడం మాత్రం అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేసి క్లీన్ చేశాను అనమాట. స్టవ్ మీద ఏదైనా వంట చేసేటప్పుడు అస్సలు ఇల్లు ఉడవను నేను. మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇల్లు ఉడవడం. అలా ఏదైనా వంట చేస్తుంటే దాంట్లో డస్ట్ పడుతుందని, అస్సలు ఎవరైనా తినేటప్పుడైనా ఏదైనా చేసేటప్పటికైనా అవన్నీ క్లోజ్ ఉంటేనే ఉడుస్తూ ఉంటాను. ఇక్కడ చూసారు కదా, ఈ అంతా సెట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేనే సెట్ చేశాను, కొంచెం చిందరవందర చేసేసారనమాట. ఇక అవన్నీ మెల్లిగా సెట్ చేసేస్తున్నాను. మార్నింగ్ లేచి జస్ట్ టీ తాగారనమాట. టీ తాగి ఇక ఈ పళ్ళన్నీ చూసుకుంటున్నాము. టిఫిన్స్ ఏం చేయట్లేదు, ఇక అంత ఓపిక కూడా ఉండట్లేదు అనమాట. టిఫిన్ చేసి మళ్ళీ రైస్ అవని, ఇక్కడ ఊర్లో ఏంటంటే రైస్ తినాలి వాటికి మళ్ళీ రైస్ వండడం, కర్రీస్ చేయడం తొందరగానే ఉండాలన్నమాట. ఇక అందుకే చేయట్లేదు, కానీ డైరెక్ట్ రైస్ వండేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి పూరీలు చేస్తున్నాను అనమాట. ఈ మిషన్ గారెలు చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తున్నాను. అంటే చెక్కలు చేసే మిషన్ ఉంటుంది కదా, దాంట్లోనే పూరీలు అనేది ఫాస్ట్గా చేస్తున్నాను. నేను ఒకే దాన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం మళ్ళీ తాల్చుకోవడం అట్లా ఇబ్బంది అవుతుందని ఈ ఐడియాతో ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. నేను చేద్దామంటే ఎప్పుడు బాగా రావేమో అని అనుకున్నాను, కానీ ఈసారి ట్రై చేశాను, బాగా వచ్చాయి, బాగా పొంగాయి అనమాట, బాగా అనిపించింది. ఇక ఫాస్ట్గా పని కూడా అయిపోయింది అనమాట. ఇక నేనే నొక్కాను, నేనే కాల్చుకున్నాను అనమాట. పూరీని నేనే చేశాను. ఇక ఫైనల్గా ఎవరు హెల్ప్ లేకుండా నేనే చేశాను. పిల్లలిద్దరు, వాళ్ళిద్దరు ఆడిపిస్తున్నారు అనమాట. మా అమ్మ అండ్ మా చెల్లి వాళ్ళ పనులు చేసుకుంటూ ఆడిపిస్తూ ఉన్నారు. నాకు వంట చేయడం చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకో ఈ మధ్యలో అలవాటు వచ్చింది వంట ఎవరికైనా చేసి పెట్టడం అయినా, నేను తినకుండా వేరే వాళ్ళకి చేసి పెట్టడం అంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. అలా పొయ్యి దగ్గర బాగా చేస్తూ ఉంటాను. ఏదైనా పని చేస్తే కంప్లీట్గా చేయాలని ఉంటుంది అనమాట. అందుకే నేను ఈరోజు చికెన్ వండాను, బగారా రైస్ వండాను, అదేవిధంగా పూరి కంప్లీట్గా నేనే చేశాను అనమాట. ఈ మూడు వచ్చేసి అలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా బాగా ప్రిపేర్ చేస్తానమాట. కానీ నాకు ఎవరు డిస్టర్బ్ హెల్ప్ చేయకుండా పర్లేదు, కానీ డిస్టర్బ్ చేయొద్దనమాట. ఇంకా మా ఆరాధ్య బాబు పాప అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ
ఇక అటో ఇటో ఇవన్నీ కంప్లీట్ చేసేసానమాట. పూరీలు చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, బాగా అనిపించింది. చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఈసారి ట్రై చేసి చూడండి, టైం లేనప్పుడు బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. ఇక్కడ పూరీలు కూడా ప్రిపేర్ చేయడం అయిపోతుందన్నమాట. ఇంకా స్నానాలు చేసేసి తినేయడమే. టైం వచ్చేసి 11:30 అలా అవుతుందన్నమాట. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ఇక పిల్లలతో చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది, వాళ్ళందరికీ స్నానాలు, మళ్ళీ మేము స్నానాలు అవన్నీ చేసే వరకు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ అన్ని ఇక వంట చేయడం కూడా అయిపోయింది. అమ్మ సర్దిస్తుంది అనమాట. ఇలా సర్దిన తర్వాత ఇక్కడ ఆద్య స్నానం చేయడం కోసమే కూర్చుంది. ఇక్కడ మా చెల్లి ఆద్య వీళ్ళందరూ కూర్చున్నారనమాట. వీళ్ళిద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు. ఆరాధ్య పాప నా దగ్గరకు వచ్చి ఇలా ఆడుకుంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ లాగు విలేజ్లో మేము ఇలానే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. మీరు ఎలా స్పెండ్ చేశారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఇద్దరికి స్నానాలు చేయించాను, ఫ్రెష్గా రెడీ అయిపోయారనమాట. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను పండగ ముందే తీసుకున్నానమాట, చాలా బాగున్నాయి. ఈ టీషర్ట్స్ మాత్రం ఇద్దరికి సేమ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ కలర్స్ సేమ్ సైజులో దొరకలేదన్నమాట. చిన్నపాప సైజు, పెద్ద పాప సైజు సేమ్ కలర్స్ లేవు. చాలా బాధ అనిపించింది. పింకే తీసుకోవాలనిపించింది నాకు పెద్ద పాపకి, కానీ దొరకలేదు. ఇక సైలెంట్ అయిపోయి ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నానమాట. చూసారు కదా ఇక్కడ తినడానికి రెడీగా కూర్చున్నామన్నమాట. ఇక్కడ ఆరాధ్య పేపు వచ్చేసి ప్లేట్స్ తీసుకొస్తుంది. ఇక తినేసాము. తినేసి కొద్దిసేపు అటు ఇటు ఆ పిల్లలు ఆడుకున్న తర్వాత మళ్ళీ బట్టలు అనేవి వాష్ చేసామన్నమాట. వర్షాలు పడడం వల్ల బట్టలు అనేవి సరిగ్గా ఆరట్లేదు, వేయడానికి కూడా ప్లేస్ లేక నిన్న కొన్ని, ఈరోజు ఓన్లీ పిల్లలే మాత్రమే అమ్మ వాష్ చేసింది. ఇక వాష్ చేస్తే అన్ని ఇలా తాడు మళ్ళీ సపరేట్గా కట్టేసి ఇలా ఆరేసామన్నమాట. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో పిల్లలవే. చిన్నపాప బట్టలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని డేస్ నుంచి ఉతకలేదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే ఈ వ్లాగ్, ఇంతతో ఎండ్ అవుతుంది. మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.